Welcome to T24 News భాష ఒక జాతి ప్రజల అస్తిత్వానికి చిహ్నం ప్రతి భాషకు తనదైన విశిష్టత ఉంటుంది అది దానికి ఓ ప్రత్యేకతనిస్తుంది నేటి ప్రపంచీకరణ యుగంలో ఎన్నో భాషలు క్రమంగా కనుమరుగవుతున్నాయి ఇది ఆందోళనకర పరిణామాలను చోటు చేసుకుంటున్నాయి ప్రపంచంలో ప్రతి భాషకు తనదైన సోయగం శైలి ఉంటాయి వాటిని మరో భాషలోకి మళ్లించాలనుకోవడం అన్ని వేళలా సాధ్యం కాదు ఒక మహాధనుష్కుడు చేసిన చిరు రంధ్రంలోంచి మరో మేటి వీలుకాడు బాణం వేయడం లాంటిది నలుసు కంట్లో పడితే మంట కడుపులో పడితే పంట అనే వాక్యం ఆంగ్లంలోకి ఒదుగుతుందా దుష్యంతుడు శకుంతలను తొలిసారి ముద్దాడే సందర్భంలో ఆమె చుబుకాన్ని మెల్లగా తనవైపు తిప్పుకున్నాడు అదే క్షణంలో ఏదో అలికిడైన ఆమె చప్పును తప్పుకుంది ముద్దాడబోయిన రాజమూతి ఎలా ఉండిపోయిందో సూచిస్తూ కాళిదాసు అక్కడి శ్లోకాన్ని నచుంబితంతు అంటూ ముగించారు ఇక చివరి అక్షరాన్ని చదవగానే సాహిదీ ప్రియుల మదిలో రసజ్ఞ మనోజ్ఞ భావన చివాలన ఊబికి పెదాలపై చిరునవ్వుగా మెరుస్తుంది శ్లోకంలోని సుకుమారమైన ఆ సారాన్ని తెలుగులోకి తేవాలని ఎందరో విఫలయత్నాలు చేశారు కందుకూరి వీరేశలింగం వంటి పండితుడే చిక్కక అనువాద పద్యాన్ని లేకపోతి అంటూ ముగించారు ఏ భాషలోనైనా ఇలాంటి ఉదాహరణను పరిశీలించినప్పుడు మూల భాష విశిష్టత ఎలాంటిదో తెలుస్తుంది ఆ సొగసు సోయగం విశిష్టత పలుకుబడి ఏ భాషకు ఆ భాషే సొంతంగా సాధించుకున్నవి అందువల్ల ఆ లోకంలో ఏ భాషకు ఆ భాషే స్వయం సమృద్ధమైంది ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి సారం మాటల్లో వ్యక్తమవుతుంది సారం భాషలో తెలిసి వస్తుంది స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత్లో దాదాపు రెండు వందల ఎనభై మూడు మాతృభాషలు అంతరించిపోయినట్లు భాషా ఉద్యమకారులు పీపుల్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు ఆచార్య గణేష్ ఎన్ దేవి ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు బహుభాషల ఉనికి నాగరికతతోటే భారతదేశం విశ్వానికి నాయకత్వం వహిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు మనం గతాన్ని కీర్తిస్తూనే ప్రస్తుత భాషల నాగరికతను చంపేస్తున్నామని ఆయన ఆందోళన చెందారు భాష అనేది ఒక జాతి చిరునామా సంస్కృతిని నాగరికతను తనలో పొదువుకుంటుంది దాని మట్టి వాసనలో ఆ జాతి సాంస్కృతిక స్వరూపం మొత్తం దాగి ఉంటుంది కాబట్టి ఎవరికైనా వారి తల్లి భాషే సర్వోన్నతం ఒక జాతి చరిత్రను తరతరాల జ్ఞాన సంపదను ఆ జాతి నాగరికతను దాని ఆత్మను లోకానికి పరిచయం చేసే సామాజిక చైతన్య వేదికగా భాషను మనం గుర్తించుకోవాలి కొన్ని వేల ఏళ్ల చరిత్ర గల ఒక భాష మరుగున పడిపోయిందంటే దాని ద్వారా తెలిసే ఆ ప్రజల సంస్కృతి చరిత్ర ఆ భాష ద్వారా మాత్రమే ఊహించగల వ్యక్తీకరణలు అన్ని తర ఆదివాసీల అనుమతి లేకుండా వారి పుట్టు పూర్వత్రాలపై డిఎన్ఏ పరీక్షలు చేయడం సరికాదని ప్రొఫెసర్ గణేష్ వ్యాఖ్యానించారు ఆదివాసీల భాషా సంస్కృతులపై ఆధునికుల దాడిని ఆయన ఖండించారు కార్ నికోబార్ దీవుల్లో ఆదివాసీ తెగలకు అత్యంత ప్రియమైన నాయకుడు అక్కడి భాషా సంస్కృతుల పరిరక్షణకు కృషి చేసిన బీషప్ రిచర్డ్సన్ దీనిపై అప్పట్లోనే గలం వినిపించారు బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయా రంగాల్లో రిచర్డ్సన్ చేసిన విశేష సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ఆయన్ను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసింది ఢిల్లీ జీవన విధానంలో ఇమడలేక కొద్ది కాలానికే ఆయన రాజీనామా చేసి వెనుదిరిగారు ఆ సమయంలో మేము మీకు చేయగలిగిన సహాయం ఏమైనా ఉందా అని రాజేంద్ర ప్రసాద్ అడిగారట దానికి రిచర్డ్సన్ మా పద్ధతులు మా ఆచారాల ప్రకారం మమ్మల్ని బతకనివ్వండి మా భాష సంస్కృతుల జోలికి మీరు రాకండి అదే గొప్ప సహాయం అన్నట్ట అప్పట్లో పాత్రికేయులు నార్ల వెంకటేశ్వరరావు నేతృత్వంలోని పార్లమెంటరీ బృందం కార్ నికోబార్ను సందర్శించు ప్రపంచీకరణ ఫలితంగా వందల సంఖ్యలో అంతరించిపోతున్న అమ్మ భాషలు ఇప్పుడు హృదయ విదారకంగా ఘోషిస్తున్నాయి వాటిని చెవులారా ఆలకించిన ప్రొఫెసర్ గణేష్ వంటి నాగరికులు తిరిగి వాటిని ప్రభుత్వాలకు వినిపించే ప్రయత్నాలు చేస్తున్నారు నేర్పించేవారు లేకుంటే నేర్చుకునేవారు తగ్గిపోతారు ఆ భాష నెమ్మదిగా కనుమరుగవుతుంది క్రమంగా మరణించడం మొదలవుతుంది ఆ జాబితాలో తమ అమ్మ భాష చేరకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ జాతి జనంపైనే ఉంటుంది ఆ మాతృ రుణం తీర్చుకునేందుకు మనం ఇప్పటికైనా మేలుకోవాలి